ఈ వీడియోలో మనం చందమామ 1948 జనవరిలో ప్రచురింపబడిన ముగ్గురు కోడళ్ళు కథ విందాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక అత్త, ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్ళకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు, ఎప్పుడు ఏదో ఒక తగులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలంటే నేను వడ్డించాలని వత్సంధాలు పోయేవాళ్ళు. ఓసి మీ దుంపలు తెగ గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళ తగువులు తెగేవి కావు. చివరికి విసుగెత్తి ఇంట్లో చేయవలసిన పని పాటలు అత్త ముగ్గురికి పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి, రెండో కోడలు అన్నీ వడ్డించాలి, మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాట్లతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడలు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్త కోడళ్లను పిలిచి ఎవరి పనులు వారు త్వర త్వరగా శుభ్రంగా చేసుకొని పొండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వర త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా వేసిన నాలుగు పిండి వంటలు వడ్డించి పోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తివేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్త ముఖమింత చేసుకొని ఇది ఏమిటర్రా అంది. ఏమున్నది, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నామత్తయ్య అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మరొక కథ విందాం. రెండు విందులు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసరం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యను ఏమైనా చేసివ్వమని అడిగాడు. భార్య 5 మినప సున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూట కర్రకు తగిలించుకొని కర్ర భుజాన పెట్టుకొని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిన్ని నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడపకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కినాక కానీ అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినుప సున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే కానీ మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు. ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినుప సున్నుండల వాసన తగిలింది. వెదురుగడకు వేలాడుతుండే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్నుండలు 5 తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని బీదస్థితికి జాలిపడి సున్నుండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలమైంది. వెదురుగడ కిందికి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతుండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి 2 గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష పరిమాణాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించాలనుకొని భార్య చేత మినుప సున్నుండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారిలోనే బయలుదేరాడు. వెళ్ళి వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయాడు.
ఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్ళుతూ సున్నుండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు. ఒక్కసారి పెట్టిస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆశపాతకుడిగా ఉన్నాడే అనుకున్నారు. మినుప సున్నుండల్ని తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్ట ఉంది. తన పని నెరవేరింది కదా అని సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి హద్దు లేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టెమూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుంచి అతిథికి ఇద్దరేసే మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తలనున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లయ్యాయి. తరువాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.